దోమకొండ మండలం కేంద్రంలో నకిలీ విత్తనాలు అమ్మినే వారిపై పీడీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరేంద్ర అన్నారు. మండల కేంద్రంలోని విత్తన విక్రయ దుకాణాలు సముదాయంలో ఆయన తనిఖీ చేశారు. దుకాణాలకు సంబంధించిన లైసెన్సులు రికార్డులు స్పష్టంగా పరిశీలించారు. ఎక్కడ కూడా అలాంటివి నకిలీ విత్తనాలు లేవని తెలిపారు. విత్తన దుకాణాల యజమానులతో ఆయన మాట్లాడుతూ ఒకవేళ ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే అలాంటి వారిపై పీడీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల హెడ్క్వార్టర్లో అన్ని ఫర్టిలైజర్ షాప్ల పైన అవన్నారు. మరియు నేను మా సిబ్బందితో కలిసి రైడ్ చేయడం జరిగింది. అన్ని షాప్లు ఒక నాలుగు ఫర్టిలైజర్ షాప్లు ఉన్నాయి.